ఇలా గోంగూరని చాలా నీట్గా చక్కగా కడుక్కోవాలండి. చూడండి, ఇలా అన్నట్లయితే దాంట్లో ఏమన్నా కూడా పోయి గోంగూర చాలా నీట్గా ఉంటుంది. ఇలా చక్కగా నీట్గా వాష్ చేసుకోవాలి. శుభ్రం చేసి పెట్టుకున్న ఈ గోంగూరని ఇదిగోండి పచ్చిమిరపకాయల్లో వేయాలి. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేయిపోయినాయి కదండి, ఇప్పుడు గోంగూర వేసి మగ్గించుకుందాం. చూడండి ఎలా ఉడికిపోయిందో. ఇప్పుడు మనం దీన్ని తీసి పక్కన పట్టుకొని చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి. ఓకే, ఇదిగోండి ఇంకో పక్క ఎగ్గులు బాయిల్ అవుతున్నాయి. ఒక వేపుకున్న గోంగూరని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. బాగుంటుంది. నెక్స్ట్ దాని తర్వాత ఇదిగోండి ఒక కప్పు ఆనియన్స్. ఇదిగోండి ఇలా వేగిపోయినప్పుడు ఇదిగోండి ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేయాలి. నెక్స్ట్ దాంట్లోనే ఇదిగోండి పసుపు రెండు వేసేసి చక్కగా మనం పచ్చి వాసన పోయేంత వరకు తిప్పుకోవాలండి. పచ్చి వాసన పోయేంత వరకు ఇలా, ఓకే, ఇలా ఒక నిమిషం ఆగిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే దాంట్లో ఇదిగోండి ఎండికారం, కారం, తర్వాత రుచి తగ్గట్టు సాల్ట్, దాని తర్వాత మళ్ళొకసారి, ఓకే, ఇలా అయిన తర్వాత ఇదిగోండి ఎగ్స్ ఇలా బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకొని దాని మీద రెండు మూడు గాట్లు పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ ఉప్పు కారం మొత్తం దాంట్లోకి పోయి చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉంటే చక్కగా అదంతా కలుస్తుంది. ఇలా ఉడికేటప్పుడు ఇదిగోండి చిన్న గ్లాసు ఒక అర గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని మరి ఒకసారి మొత్తం ఇలా, ఓకే, ఇప్పుడు దాని మీద మూత పెట్టుకుందామండి. ఇలా ఉడికేటప్పుడు దీంట్లో ఎల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా వేసుకొని చూడండి మిక్సీలో పట్టుకున్న ఈ ఎగ్గులో గోంగూర పచ్చడి వేస్తున్నాను. అసలు గోంగూర ఎగ్ ఎంత టేస్టీగా ఉంటుంది అనుకుంటున్నారు? చాలా అంటే దీన్ని మొత్తం ఇలా కలిసే విధంగా చూడండి, అసలు అదిరిపోతుంది. ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉంచుకోవాలండి. అలానే సూపర్ ఉంది, ఆయిల్ పైకి వచ్చేసిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని తినడానికి రెడీ అయిపోదామా? చాలా చాలా రుచిగా ఉంటుంది గోంగూర ఎగ్. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఎలా వచ్చిందో ట్రై చేయండి తప్పకుండా. ఓకే అండి, థ్యాంక్ యూ ఆల్. చూడండి వేడి వేడి పొగలొస్తుంది, వేడి వేడి అన్నం, నెయ్యి, కొంచెం మామిడికాయ పచ్చడి, చిట్లపొడు, ఇదేమో నువ్వులతో చేసింది, ఇది గోంగూర ఎగ్గు. ఇలా నెయ్యి దీని మీద వేసుకొని ఫస్ట్, ఎంతైనా మామిడికాయ పచ్చడి కదండి, ఫస్ట్ మామిడికాయ పచ్చడితో ఒక ముద్ద.